వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి ఇప్పటి వరకు తేలని అంశం ఎవరు మర్డర్ చేయించారు, అసలు ఈ హత్య వెనక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ క్లారిటీ అయితే ఇప్పటికీ రాలేదు. ఇంకా అనుమానాలే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా సిబిఐ ఛార్జ్ షీట్లో కానీ వాళ్ళు కోర్టు ముందు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో చాలామంది పేర్లు ఉన్నా, మర్డర్ చేసిన వాళ్ళు దొరికేసినా, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినా, మళ్ళీ అరెస్ట్ అయినా, ఏం జరిగినా సరే అసలు ఎందుకు మర్డర్ చేయించారు, ఎవరు చేయించారు అనే అంశం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. హై ప్రొఫైల్ కేసులు అంటారు కానీ ఈ హై ప్రొఫైల్ కేసుల్లో అసలు సూత్రధారులు ఎవరు అనేది బయటపడడానికి చాలా ఏళ్ళే పడుతుంది. తర్వాత బయటకు వచ్చినా అప్పటికి కేసు కూడా నీరు గారిపోద్ది, ఆ టైం కూడా అయిపోద్ది. కోర్టు టైములు పెట్టిన జనవరి నెలాఖరు 31వ తేదీ కంప్లీట్ చేయండి, లేదంటే ఫిబ్రవరి 28 కంప్లీట్ చేయండి అనే డెడ్ లైన్స్ పెట్టినా సరే ఆ డెడ్ లైన్స్ను కూడా పొడిగిస్తూ ఉంటారు. హై ప్రొఫైల్స్ కేసులు జరిగేది అదే. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అది జరుగుతుంది. కానీ A1 నుంచి A7 వరకు మొత్తం అందరి నిందితుల పేర్లు చేర్చేశారు. ఇప్పుడు తాజాగా A8గా అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చేశారు. విచిత్రం ఏంటి అంటే ఆయన అరెస్ట్ చేసేశారు, రిలీజ్ చేసేశారు అంటూ పత్రికల్లో కూడా వచ్చేసింది. అంటే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇంకా అధికారులు ఇవ్వాలి. నిజంగా ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, అరెస్ట్ చేస్తే ఎలా రిలీజ్ చేశారు, ఒకవేళ అరెస్టు ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు, వీటన్నిటికైతే క్లారిటీ అయితే ఇంకా రావట్లేదు. కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన్ను A8గా, మొన్నటి వరకు సహనిందితుడిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు A8గా నిందితుడిగా కూడా మార్చేశారు. అంటే ఆయన స్టెప్ బై స్టెప్ నిజంగా ఆయన అరెస్ట్ చేసేసి అదుపులోకి తీసేసుకొని విచారించాలి అని అనుకుంటే, విచారించడానికి అరెస్ట్ చేస్తే అంత త్వరగా ఎందుకు రిలీజ్ చేశారు అనేది కూడా ఒక పెద్ద మేజర్ డౌటే. నిజంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఇమీడియట్గా రిలీజ్ చేసేయచ్చా, ఇలాగ లక్ష అనుమానాలు, 1,00,000 అనుమానాలు అయితే కొనసాగుతున్నాయి. దానికి అధికారులు ఏం సమాధానం చెప్తారనేది వేచి చూడాల్సిన. కాకపోతే ఇందులో మాత్రం A8గా అవినాష్ రెడ్డి గారిని అయితే చేర్చేశారు ఛార్జ్ షీట్లో. ఇప్పుడు అదే ఇక్కడ కీలకం. ఇక్కడ నెక్స్ట్ A9 ఎవరు అనేది. ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక, అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే నెక్స్ట్ ఇంకా జగన్ పేరు బయటకు వస్తుందా రాదా అనేది ఒక టెన్షన్. నిజంగా ఈ కేసులో జగన్ పాత్ర ఉందా, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, అందుకే అవినాష్ రెడ్డిని బలవంతంగా ఇరికించారా, రకరకాల అంశాలు. ఇప్పుడు ఈయన ఆల్రెడీ బెయిల్ తెచ్చుకుంటే ఆ బెయిల్ రద్దు చేయాలి అంటూ కూడా సుప్రీంకి వెళ్ళారు సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. సో ఇటువంటి నేపథ్యంలో A8గా ఈయన చేశారు కాబట్టి ఇప్పుడు A9 ఎవరు అనేదే కీలకం. రేపొద్దున ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుందా మధ్యలో, లేదంటే ఇప్పుడు ఈ నిన్హైడ్రిన్ అనే పరీక్ష జరుగుతుంది కాబట్టి అందులో ఎవరి వేలు ముద్రలు ఉంటాయో చూసి A9 ఆ వ్యక్తి పేరు ఏమన్నా చేర్చే అవకాశం ఉంటుందా. చాలా ట్విస్టులు అయితే నడుస్తున్నాయి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. మరి నెక్స్ట్ ట్విస్ట్ ఏంటనేది వెయిట్ చేద్దాం.